తెలంగాణలో కేసీఆర్ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని డబ్ల్యూజన్ సర్కార్ను కోరుకుంటున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. యూపీ తరహాలోనే తెలంగాణలోనూ బీజేపీ సర్కార్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో ఇక జాతీయ నాయకత్వం తెలంగాణపై ఎక్కువగా ఫోకస్ పెట్టనుందని తెలిపారు. ఔరేక్ ధక్కా తెలంగాణ పక్క అనే నినాదంతో ముందుకు వెళ్తామంటున్న బండి సంజయ్తో మా కరస్పాండెంట్ చిన్నారెడ్డి ఫేస్ టు ఫేస్. బీజేపీ గెలుపు సాధించింది, అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఈ గెలుపు ఏ విధంగా ప్రభావం చూపించబోతుంది, తెలంగాణలో బీజేపీ బలపడబోతుందా లేదా? మన దగ్గర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారు. బండి సంజయ్ గారు చెప్పండి, ఇప్పుడు 4 రాష్ట్రాల ఎన్నికల్లో మీరు వన్ సైడ్ గా విజయం సాధించారు, దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఈ సర్వే సంస్థల యొక్క సర్వేలను పటాపంచం చేస్తూ 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని ఈ స్థాయిలో భారీ స్థాయిలో నిజంగా గెలిపించడం చాలా సంతోషం. అందుకే 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేసినటువంటి ఓటర్ మహాశయులందరికీ, వాళ్ళ వీళ్ళందరికీ ప్రోత్సహించినటువంటి మా ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, నడ్డా గారికి కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలందరూ కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున, తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున వినమ్రపూర్వక హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తాం. గతంలో కంటే యూపీలో సీట్లు తగ్గాయి, తర్వాత పంజాబ్ ఎన్నికల్లో కనీసం బీజేపీ ప్రభావం చూపించలేకపోయిందని విమర్శలు. పంజాబ్లో మేము వస్తామని చెప్పి ఇప్పుడు అనలేదు. ఇవాళ ఉత్తరప్రదేశ్లో 30 సంవత్సరాల చరిత్రను ఇవాళ యోగి గారు తిరిగి రాసిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. చాలా సందర్భాల్లో సీట్లు దగ్గర కానీ ఓటింగ్ పర్సెంట్ పెరుగుతూ వస్తున్నది తెలంగాణ రాష్ట్రంతో పాటు అంటున్నారు, కానీ దాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విజయాలు తెలంగాణలో బీజేపీ పార్టీ అభివృద్ధికి ఉపయోగపడతాయని భావిస్తున్నారా? ఏ విధంగా? తప్పకుండా అన్ని పార్టీలు అన్నాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుంది, దేశంలో బీజేపీ ఉండదని చెప్పి, కానీ కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది, ఇవాళ ఇతర జాతీయ పార్టీలన్నీ అడ్రస్ లేకుండా పోయినాయి. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఈ 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు స్ఫూర్తి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ కోసం ప్రజలు ఎదురుస్తున్నారు. అందుకే 4 రాష్ట్రాల్లో ఎన్నికలు గెలిచిన తర్వాత ఔరేక్ ధక్కా తెలంగాణ పక్క అని చెప్పి ఈరోజు ఆ నినాదంతో డబుల్ ఇంజన్ సర్కార్ కోసం మేము ముందు పోతున్నాం. తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ మాత్రమే ప్రజల సంక్షేమాన్ని చూస్తుందని చెప్తున్నారు. ఇవాళ ఉత్తరప్రదేశ్లో కూడా యోగి గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు, ఆడ మత విద్వేషాలు తగిలిస్తున్నారు, మైనార్టీలు అణచివేస్తున్నారు. వాళ్ళు ఏమైంది, మైనార్టీలు అత్యధిక ఉన్న ప్రాంతాలు కూడా భారతీయ జనతా పార్టీ గెలిచింది. రైతుల పట్ల కక్ష కడుతుంది బీజేపీ ప్రభుత్వం, బీజేపీని రాష్ట్రంలో రానివ్వాలని కూడా అంటున్నారు. రైతులు వాస్తవాలు తెలుసుకున్నారు, రైతుల ఆలోచన మోడీ గారు ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నామని చెప్పి చెప్పారు. రైతులు విశ్వాసం ఉంది మోడీ గారి నాయకత్వం మీద, మోడీ గారు మాట విశ్వాసం, ఏ దేశ ప్రధాని నోటి నుంచి ఒక మాట అంటే అది తప్పకుండా అమలు చేస్తాన విశ్వాసం ఈ దేశ ప్రజల్లో పడి ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నరేంద్ర నాలుగ కోతలు కోసుడు తప్ప ఏమంటాడు? ముఖ్యమంత్రి అన్నదానికి ఒక విలువ ఉండదు, ఏం మాట్లాడినా ఏం అమలు కావని చెప్పి ఒక అపనమ్మకము ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉంది. కాబట్టి ఈ ముఖ్యమంత్రి మాటను ఎవరు పడుచుకోరు. జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా ఏం చేసినప్పుడు వరద తాకిడి ప్రాంతాల్లో 10,000 ఇస్తాంటే బండి సంజయ్ ఆపినని చెప్పి నా సంతకాన్ని పోర్జర్ చేసాడు. ఏమని చేయాలా? మొత్తం తీసుకపోయి ఎక్కడ దొక్కనో తొక్కి ఇవ్వాలా? ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కోర్టులో కేసు చెప్పి మా పేరు బంధన చేసి ఆయన్నే కేసించుకొని ఇవాళ ఎన్నికలకు పోయే ప్రయత్నం చేస్తుండే. నేను మళ్ళీ సవాల్ చేస్తున్నా, 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉండని చెప్పి బిస్వాల్ కంపెనీ ఇచ్చిందా లేదా? నీ టీఎస్ పేస్ లో 20 లక్షల మంది నమోదు చేసుకోలేదా? వాళ్ళందరికీ నిరుద్యోగ వృత్తి ఫస్ట్ ఇవ్వు, ఉద్యోగాలు ఇవ్వు. ఉద్యోగస్తులు పూర్తిగా విధుల్లో జాయిన్ అయ్యేవారు కూడా నేను ఎన్నికలకు పోను అని హామీ ఇచ్చేద్దాము రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందా? అట్లా ఇస్తే నువ్వు నిజాయితీ పరిణింది, నేను నీలో ఒక నిజాయితీ ఉంది, ఒక నిబద్ధతతో నీ పనిచేస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు తమ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పటికే జాతీయ నాయకత్వం రాష్ట్రం పైన ప్రత్యేక దృష్టి సారించినట్టుగా ఉంది, విజిట్ కూడా చేస్తున్నారు. అయితే తాజాగా ముక్తార్ అబ్బాస్ నక్కి కూడా ఒక ట్వీట్ చేశారు, ఉత్తరాదిని అయిపోయింది ఇక దక్షిణాది రాష్ట్రాలే మా టార్గెట్ గా ఉండబోతున్నాయి అంటున్నారు. ఏ విధంగా ఉండబోతున్నాయి రాజకీయ మార్పులు? దేశంలో అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడాలి, తప్పకుండా ఇవాళ ఒక అభివృద్ధి జరగాలి, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కావాలని చెప్పి ఆలోచనతో మోడీ గారికి ఒక దృఢ సంకల్పంతో అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండాలని చెప్పి, అన్ని రాష్ట్రాల ప్రజలకు న్యాయం జరగాలి, పేదలకు న్యాయం జరగాలని చెప్పి విశ్వసిస్తున్నారు కాబట్టి, ఆలోచిస్తున్నారు కాబట్టి తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాదు గతంచే ఫోకస్ పెట్టాం, ఇవాళ అధికారం రాబోతున్నాం, క్షేత్రస్థాయిలో శక్తివంతంగా తయారైనా మేము. ఉత్తరప్రదేశ్ తరహాలోనే తెలంగాణలో కూడా ఫలితాలు రాబోతున్నాయని చెప్తున్నారు. కేసీఆర్ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదని కూడా బండి సంజయ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ కృష్ణమూర్తితో చిన్నారెడ్డి, TV5 హైదరాబాద్.